ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకు బ్రహ్మస్థానానికి సంబంధించి అసలు ప్రాముఖ్యత ఏంటి, సో స్థాపత్య వేదలో దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? అయితే నేను గత వీడియోలో మీ అందరికీ ఒక సమాచారం చెప్పాను. ఆ సమాచారం ఏంటంటే, నేను చెప్పిన చాలా టాపిక్స్ స్థాపత్య వేదకు కనెక్ట్ అయ్యాయి అని చెప్పాను. కొన్ని కనెక్ట్ కాలేదు. ఆ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఆల్రెడీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో 75% నేను చెప్పినవన్నీ కూడా స్థాపత్య వేదలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డౌట్ రావచ్చు అందరికీ, అసలు ఈ స్థాపత్య వేదే ఏంటి, అసలు వాస్తుకి మూల కారణం, వాస్తు యొక్క మొట్టమొదటి గ్రంథం ఏదైనా ఉందా, అదే స్థాపత్య వేద. అర్థమైందండి? అయితే ఈ స్థాపత్య వేదకి సంబంధించిన దాంట్లో ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏముంది? నాకు రీసెంట్గా గుంటూరు నుంచి ఒక పర్సన్ ఒక వీడియోలో కామెంట్ పెట్టారు, శివరామకృష్ణ. అసలు ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, నిజంగా ఇది పెడితే బాగుపడతారా, కోట్ల రూపాయలు సంపాదించేలాగా వెళ్తారా, డబ్బులు అనేది తీసి పక్కకు పడేసిండండి. నేను అందరి లైఫ్ చాలా స్మూత్గా హ్యాపీగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో పంచభూతాలను ఇంట్లో ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నాను. స్థాపత్య వేదలో దీని గురించి ఉందా? 100% ఉంది. గణపతి స్థపతి గారు కట్టే ప్రతి ఇల్లు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పైన సెంటర్ పాయింట్ నుంచి ఎనర్జీ వచ్చే విధంగా ఆ ఇంటికి చేయడం అనేది జరుగుతుంది. ఆయన కాదండి, మీరు ఆయనదే ఎందుకు తీసుకుంటారు, మరి వేరే వాళ్ళు ఎవరు లేరా అంటే, నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, ప్రముఖ ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా దీనిని ఇంప్లిమెంట్ చేస్తారు. అదేవిధంగా గణపతి స్థపతి గారి శిష్యులందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో పంచభూతాలలో వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూమితత్వం, ఆకాశతత్వమే సెంటర్. మీ అందరికీ అసలు ఈ బ్రహ్మస్థానం ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చింది, కొంతమంది ఉన్నారు మళ్ళీ అట్లాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరైతే గుడికి వెళ్తారో, ఎక్కడికండి, గుడికి, ఏ గుడి అండి, మళ్ళీ ఏ గుడి కనుకోండి, ఎనీ టెంపుల్, ఓకేనా, ఈ టెంపుల్కి సంబంధించిన దేవుడు, దేవత, శివలింగము ఏదైనా ఒక విగ్రహ రూపంలో ఎక్కడైతే పెడతారో దానికి ఎగ్జాక్ట్లీ సెంటర్ పైన ఒక కలశం మోడల్లో, లేదంటే ఒక వి టైప్లో మీకు ఒక ఇది పెడతారు, ఏమంటారు అంటే ఇత్తడితో చేసింది పెడతారు, దానికి కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తారు. అర్థమైందండి మీకు? గర్భగుడికి సంబంధించిన ఎగ్జాక్ట్ సెంటర్లో బ్రహ్మస్థానం పూర్వకాలంలో ఓపెన్ చేసేవాళ్ళంట. ఇది నాకు కొంతమంది జ్యోతిష్యులు, మేము పురాతన పుస్తకాలు ఎప్పుడైతే స్టడీ చేయడానికి వెళ్ళామో, మేము పిహెచ్డి చేస్తున్నామో అప్పుడు మాకు ఈ విషయం కనిపించింది, కానీ మేము అంత పట్టించుకోలేదు అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు చెప్పారు నాకు. అయితే మరి రాను రాను దీన్ని ఎందుకు మూయవలసి వచ్చింది అంటే, ఈ దేవుళ్లకు పెట్టే బంగారానికి సంబంధించిన నగలు కావచ్చు, అవన్నీ ఆ బ్రహ్మస్థానం నుంచి వచ్చి దొంగిలించేవాళ్ళు. సో దాని గురించి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో గతంలో ప్రతి టెంపుల్ 1 ఉండేది. సో ప్రస్తుత కాలం ఏంటంటే, మ్యాక్సిమము ఆయాది క్యాలిక్యులేషన్ సరైన విధంగా లేక ఒకడు దొంగగా మారుతున్నాడు, ఇంకొకడు దొరగా మారుతున్నారు, ఇంకొకరు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. సో 100% ఈ బ్రహ్మస్థానం యాజ్ పర్ స్థాపత్య వేద ప్రకారం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరైతే మేము పాటించము, మా దగ్గర ఈ పద్ధతి లేదు, పాటించకండి, ఎవరు చెప్తున్నారు మీకు పాటించమని, ఒక్కటి నా ప్రేక్షకులకు ఒక చిన్న మనవండి, ఖచ్చితంగా ఈ మనవిని మీరు ఖచ్చితంగా నాకు చెయ్యండి. అదేంటంటే,
చాలా మంది ప్రేక్షకులు మన హరివాస్తు ఛానల్ చూసి ఎన్నో మార్పులు చేశారండి. సో అసలు నిజంగా మన హరివాస్తు నుంచి చాలా మంది నేను ఎన్నైతే ఒక్కొక్క రెమెడీ చెప్పానో అవన్నీ చేస్తున్నారు. సో చాలా మంది ప్రేక్షకులకు ఏంటంటే అసలు నిజంగా ఇవి వర్కౌట్ అవుతాయా కావా అనేది డౌట్ ఉంది. సో బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా? సో ఇవన్నీ చాలా చాలా డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. నాకు దయచేసి ఒక్క హెల్ప్ ఏం చేయండి అంటే, ఎవరైతే మన హరివాస్తు ఛానల్ చూసి ఒక ఏదైనా మీ ఫ్రెండ్కో మీకో ఏదైనా ఒక రెమెడీ చేస్తారు కదా, ఆ రెమెడీ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ వస్తుంది కదా, అసలు వాళ్ళకి ఏం సమస్య ఉండేది, వాళ్ళకి మీరు ఏం చేశారు, ఏం జరిగింది, ఈ మూడు అంశాలు ఒక 1 మినిట్ వీడియో రూపంలో తీసి మా వాట్సాప్కి నంబర్కి పంపిస్తే కనుక మేము దాన్ని డైరెక్ట్ యూట్యూబ్లో పెడతాం. అయితే దీని ద్వారా అసలు ఏ సమస్యకు ఎవరు ఏ పరిష్కారం చేస్తే ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలామంది బ్రహ్మస్థానాలు ఓపెన్ చేసి ఎంతో మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు, ఎనర్జీస్ని ఇంట్లో తీసుకొస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో చాలా మంచి మంచి టాపిక్స్ మీ అందరికీ చెప్తూనే ఉంటాను నేను. సో అసలైన శాస్త్ర రహస్యాలేంటి మన హరివాస్తు ఛానల్లో మీ అందరికీ అందిస్తాను. సో నేను చెప్పిన హెల్ప్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అండి.